శుభోదయం పిల్లలు మనం నాలుగవ తరగతికి సంబంధించి మూడవ పాఠ్యాంశం బాలతిమ్మరుసు ఒకటి రెండు మూడు భాగాలు చెప్పుకున్నాము ఇప్పుడు నాలుగవ భాగంలో పాఠ్యపుస్తక కృత్యాలు చూద్దామా మరి శ్రద్ధగా వినండి పిల్లలు ఇక్కడ పాఠం చదవండి రాయండి అని ఉంది మనం పాఠంలో చెప్పుకున్నాం ఈ కథ పేరు ఏంటి మనం ఇప్పుడు చె ఎన్ని భాగాలు చెప్పుకున్నాం కదా ఆ కథ పేరు ఏంటి బాల తెమ్మరుసు కథలో ఉన్న వారు వారి పాత్రలు ఏం చెప్పుకున్నా రాజు అలాగే రాజుభటులు తెమ్మరుసు గురువుగారు ఈ కథలో ఉన్న వాళ్ళు అనమాట అలాగే కథలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటి దేనికోసం వాళ్ళు అసలు ఆ పలక తీసుకొని వచ్చారు దేనికోసం మహామంత్రి పదవి కోసము ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళని ఎన్నిక చేయడానికని వచ్చారన్నమాట అలాగే ఈ కథకు ముగింపు ఏంటి తిమ్మరుసు మంత్రి అవ్వడం అంతేనా పిల్లలు కింది వాక్యాలు చూడండి అవి ఏ ఏ ప్రతిభ కలిగిన వారిని ఎవరెవరిని ఏమంటారో ఈ క్రింది ఖాళీలు పూరించడం ద్వారా తెలుసుకుందాం సరేనా తిమ్మరుసు ఎంతో ప్రతిభావంతుడు కదా అలాగే అలాంటి ప్రతిభావంతుడు ప్రతిభ కలిగిన వారిని ఏమంటారు ప్రతిభావంతుడు అంటారు అలాగే రెండవది చూడండి బుద్ధి కలిగిన వాడిని డాష్ అంటారు ఏమంటారు బుద్ధి ఉన్నవాడిని బుద్ధిమంతుడు అంటారు అలాగే సమర్థంగా పనిచేసేవాడిని ఏమంటారు సమర్థుడు అంటారు ఏ మేధాశక్తి ఎక్కువగా ఉంటే ఏమంటారు వాళ్ళని మేధావి అంటారు ఏమంటారు మేధావి అలాగే తెలివి లేనివాడు తెలివి తక్కువ వాడిని ఏమంటారు బుద్ధిహీనుడు తెలివి లేనివాడు అంటారనమాట తెలివి తక్కువ వాడు అంటారు కూడాను అయితే అందరికీ మార్గం చూపేవాడిని డాష్ అంటారు అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవాడిని ఏమంటారు మార్గదర్శి ఏమంటారు మార్గదర్శి అంటారు అలాగే అందరికీ ఆదర్శంగా నిలుస్తే అలాంటి వాళ్ళని ఏమంటారు ఆదర్శవంతుడు అంటారు ఏమంటారు ఆదర్శవంతుడు అయితే పిల్లలు ఈ ఖాళీలన్నీ కూడా ఒక బుక్లో చదువుతూ రాయాలి సరేనా మరి మిగతా కృత్యాలు చూద్దామా ఇప్పుడు మరి ఇక్కడ చూడండి పిల్లలు పాఠం ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాను శ్రద్ధగా వినండి పిల్లలు మొదటి ప్రశ్న రాజభటులు గారితో ఏమని చెప్పారు అలాగే రెండవ ప్రశ్న ఏంటి మహారాజు పెట్టిన పరీక్షలో తిమ్మరుసు ఎలా నెగ్గాడు అలాగే ఉంగరం పరీక్షలో తెమ్మరుసు నెగ్గిన తర్వాత మహారాజు తెమ్మరుసును ఉద్దేశించి ఏమన్నాడు ఇప్పుడు వాటికి సమాధానాలు చూడండి రాజభటులు గురువుగారితో ఏమని చెప్పారు ఏమని చెప్పారు రాజభటులేమో గురువుగారితో మహారాజా మంత్రి కావడానికి వయసు అనుభవము అందం చందం చదువు సంధ్యలతో పనిలేదు బుద్ధికోసలతో ఉంటే చాలు అందుకే రాజుగారేమో ఒక పరీక్ష పెట్టారు ఈ పలక మీద ఉన్న గీతను ఎవరైతే తాకకుండా జరపకుండా చిన్న గీతగా చేయగలరో వారిని వెంటబెట్టుకుని రమ్మని రాజాజ్ఞగా చెప్పారు రాజుగారు ఆజ్ఞ వేశారు అని చెప్పేసి గురువుగారితో చెప్పారనమాట అయితే మహారాజు గారు పెట్టిన పరీక్షలో తెమ్మరుసు ఎలా నెగ్గాడు ఎలా నెగ్గాడు తిమ్మరుసేమో పలక మీద ఉన్న గీతను పరీక్షగా ముందు చూశాడు వెంటనే ఒక బలపం తీసుకున్నాడు పలకని తీసుకొని బలపం తీసుకొని ఆ గీత కింద మరొక పెద్ద గీత గీశాడు గీసి నేను గీసిన ఆ పెద్ద గీత ముందు ఇది చిన్నదే కదా అన్నాడనమాట వెంటనే తిమ్మరూసినేమో రాజభటులు మహారాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు రాజుగారేమో ఆ అబ్బాయి యొక్క మేధాశక్తికి సంతోషించారు ఇది క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం అది చూడండి ఉంగరం పరీక్షలో నెగ్గిన తర్వాత మహారాజు తెమ్మరుసును ఉద్దేశించి ఏమన్నాడు ఏమన్నారు మహారాజు ఆనందంతో తెమ్మరుసును దగ్గరికి తీసుకొని కౌగు ఆ మాత్యపీఠంపై కూర్చోబెట్టాడు అంటే రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి మహామేధానిది ఇప్పటి నుండి ఈ విజయనగర సామ్రాజ్యమునకు మీరే మహామాత్యులు మీరే మాకు మార్గదర్శకులై అమాత్య లోకానికి ఆదర్శప్రాయులై వర్ధిల్లండి అని అన్నారు ఏమన్నారు అమాత్య లోకానికి ఆదర్శప్రాయులై వర్ధిల్లండి అని అన్నారు మహారాజు గారు అనమాట ఇవి ప్రశ్నలు ఈ మూడు ప్రశ్నలు కూడా చదువుతూ ఒక బుక్లో రాయాలి సరేనా పిల్లలు మరి మిగతా కృత్యాలు ఏంటో ఇప్పుడు చూద్దామా మరి శ్రద్ధగా వినండి పిల్లలు మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకున్నాం అందం చందం చదువు సంధ్య ఇలాంటి కొన్ని పదాలు చెప్పుకున్నాం కదా ఈ పదాలను ఏమంటారు ప్రాసపదాలు అంటారు ఇలాంటివి కొన్ని ప్రాసపదాలు కిందని ఇవ్వబడి ఉన్నాయి చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి మరి చూడండి తోడు నేడా తోడు నేడా ప్రాసపదం పాడి పంట పాడి పంట చిందర వందర చిందర వందర సిరి సంపదలు సిరి సంపదలు పురుగు పొట్రా పురుగు పొట్ర రాళ్ళు రప్పలు ఏంటి రాళ్ళు రప్పలు ఇవి ప్రాసపదాలు అనమాట ఈ ప్రాసపదాలన్నింటినీ కూడా చక్కగా చదువుతూ ఒక బుక్లో రాయాలి సరేనా మరి మిగతా కృత్యం చూద్దామా మరి చూడండి పిల్లలు పై వాక్యాల్లో గీత గీసిన పదాలు చూడండి ముందు మనం కొన్ని వాక్యాలు కొన్ని పదాలు చెప్పుకుందాం అందంగా అలాగే ఎర్రని చేదుగా మంచి ఇలాంటి పదాలన్నింటినీ కూడా నామవాచకం యొక్క గుణాన్ని తెలియచేస్తాయి ఇవి నామవాచకము అంటే మనం చెప్పుకున్నాం ఏంటి పేర్లను గురించి తెలియజేసేదాన్ని నామవాచకము అంటారు అలాగే నామవాచకం యొక్క గుణాన్ని తెలియచేసేదాన్ని ఏమంటారని చెప్పుకున్నాము ఏమంటారు విశేషణము అంటారు ఏమంటారు విశేషణం ఈ పదాలన్నింటినీ కూడా ఏమంటారు విశేషణ పదాలు అంటారు పాలపెట్ట అలాగే వీటిని నామవాచక పాలపెట్ట గాజులు వేపకాయ మల్లెపూలు ఇవన్నీ కూడా నామవాచక పదాలు ఈ నామవాచకం యొక్క గుణాలను తెలియచేసేవి అందం ఎర్రని చేదు ఇవి ఏ వీటికి వీటితో కొన్ని వాక్యాలు చూద్దామా మరి చూడండి భాషను గురించి తెలుసుకుందాం క్రింది వాక్యాలు చదవండి పాలపిట్ట అందంగా ఉంటుంది పాలపిట్ట అనేది ఏంటి నామవాచకము కదా అలాగే అందంగా ఉంటుంది ఎవరి యొక్క అందము పాలపెట్ట అందం కదా నామవాచక గుణాన్ని తెలియచేస్తుంది కదా అందము అనేది అందంగా అని గీత పెట్టాం అది విశేషణ పదం నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను ఎలాంటి గాజులు కొన్నాను ఎర్రని నామవాచకం యొక్క గుణాన్ని తెలియచేస్తుంది ఎర్రని అనేది విశేషణ పదము అలాగే వేపకాయ చేదుగా ఉంటుంది ఏంటి చేదుగా ఉంటుంది వేపకాయ వేపకాయ నామవాచకము చేదు అనేది విశేషణ పదం అనమాట అలాగే మల్లెపూలు మంచి వాసననిస్తాయి మంచి అనేది మల్లెపూలు యొక్క గుణాన్ని తెలియచేస్తుంది అనమాట అంటే మంచి అనేది ఒక విశేషణ పదము మరికొన్ని వాక్యాలు మరి ఇప్పుడు చూద్దామా వినండి మరి చూడండి క్రింది వాక్యాలు చదవండి విశేషణ ప్ర పదాల క్రింద గీత గీయండి ఏనుగు పెద్ద జంతువు ఏంటి పెద్ద జంతువు ఏనుగు నామవాచకం యొక్క గుణం ఏంటి పెద్ద ఇది విశేషణము చక్కెర తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది చక్కెర యొక్క గుణాన్ని తెలియజేస్తుంది తీయదనం విశేషణము సీయదనం అనేది విశేషణం సీత అందమైన అమ్మాయి అందమైన అమ్మాయి ఎవరు అందమైన అమ్మాయి సీత సీత యొక్క గుణాన్ని అందం అనేది తెలియజేస్తుంది అది విశేషణ పదము అలాగే కాటుక నల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది కాటుక ఎలా ఉంటుంది నల్లగా నల్లగా అనేది నామవాచం యొక్క విశేషణం అది విశేషణ పదం అనమాట అత్తరు వాసన మంచిగా ఉంటుంది అత్తరు అంటే సెంటు సెంటు వాసన మంచిగా ఉంటుంది మంచి అనేది ఏంటి విశేషణ పదం అనమాట ఈ వాక్యాలన్నీ కూడా చదువుతూ ఒక బుక్కులో రాయాలి సరేనా పిల్లలు మరి మిగతా పాఠ్యాంశం తర్వాత చెప్పుకుందామా మరి ఇవన్నీ శ్రద్ధగా చదవడం నేర్చుకోండి సరేనా పిల్లలు ధన్యవాదములు పిల్లలు